సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు అలవాటు పడి తరచూ ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేశారు సంగారెడ్డి పోలీసులు. ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలు చేస్తున్న రాజస్థాన్, హర్యానాకు చెందిన దొంగలను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారిని జిల్లా ఎస్పీ రమణ్ కుమార్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ జేసీబీ బకెట్స్, మిగతా పార్ట్స్, వెల్డింగ్ వాడడం, ప్లస్ కట్ చేయడం వాటికి గ్యాస్ కట్టర్స్ వాడటం కావచ్చు. అదే టెక్నాలజీ వాడుకొని ఏటీఎం మిషన్ కట్ చేయడం జరిగింది. మామూలుగా ఏంటంటే ఏటీఎం మిషన్ వాళ్ళు ఎత్తకపోవడంతో కానీ దాన్ని కట్ చేయలేదు అంత చాలా పిక్. సో ఇక్కడ మొన్న కూడా యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, పోలీసులు కాల్ చేయకుండా, వీళ్ళు కంట్రోల్ రూమ్ ముంబైలో ఉంటే మనకు కాల్ చేయకుండా అక్కడ లోకల్ టెక్నీషియన్ కాల్ చేసుకున్నారు. కెమెరా ఎంతో బ్లర్ అయిపోయింది చూడు అని చెప్పేసి, ఇది రెండే సరిగ్గా రేపు వెళ్తారు అని చెప్పింది. ఎందుకంటే అతను ఇక్కడ హైదరాబాద్ ఉంటాడు, రేపు వెళ్తారు అనుకున్నాడు. కానీ ఇక్కడ దొంగలు స్పేసింది వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేదు.